మంచివాడా మంచివాడా చాలా చాలా మంచివాడా అనే పాట పాడుతుంటే వస్తుంది తను. మంచివాడా మంచివాడా చాలా చాలా మంచివాడా 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 చాలా చాలా మంచివాడా నీదు కృపనే ధారాళముగా మాపై కుమ్మరించువాడా నీదు కృపనే ధారాళముగా మాపై కుమ్మరించువాడా హే మంచివాడా పాపిగా నేను ఉండకూడదని నా కొరకే ఎదిగి వచ్చావు. హల్లెలూయా. దేవుని నామకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. పోయిన ఎపిసోడ్లో మరి ప్రీవియస్ ఎపిసోడ్లో మరి మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే టు బీ గాడ్స్ ఫేవరెట్, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనం ఈ లోకంలో ఈ నూతన సంవత్సరంలో ఉండడానికి దేవుడు ఎలా ఆశపడుతున్నాడు అనేది మనం గమనించాము. మరి టూ పాయింట్స్ని మనం నేర్చుకున్నాం. అవేంటంటే ఒబీడియన్స్ అండ్ ప్యూరిటీ. ఒబీడియన్స్ అంటే విధేయత, దేవునికి ఏ విధంగా విధేయత కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞల్ని మనము ఫాలో అయితే ఎలా మన జీవితాలు ఉంటాయి అనేవి మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం ప్రియులారా. మరి తదుపరి పరిశుద్ధతను గురించి కూడా చాలా మనం నేర్చుకున్నాం. మన జీవితాలు ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలో అనేది కూడా మేము మనం నేర్చుకున్నాం. ఈరోజు ఇంకా టూ పాయింట్స్ మనం దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండడానికి దేవుడు ఎలా ఆశపడుతున్నాడో మనం చూద్దాం. ఈ సమయంలో మన థర్డ్ పాయింట్గా మంచి తలంపులు కలిగి ఉండాలంట. గుడ్ థాట్స్ ఆర్ రిక్వైర్డ్. గుడ్ థాట్స్ అంటే మంచి తలంపులు. మనం ఏది ఆలోచించినా దేవునికి చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైన తలంపులు మనకు ఉన్నాయో లేదో ఒకసారి మనం గమనించుకోవాలి. మన తలంపులు ఎలా ఉండాలో దేవుడు కీర్తనల గ్రంథం 36:4 చూస్తే ఆయన మన తలంపులు ఎలా ఉన్నాయో చాలా డీటెయిల్గా రాసేస్తున్నాడు దేవుడు. చూడండి, వాడు మంచము మీదనే పాప యోచన యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు. చూడండి, దేవునికి సమస్తంను ఎరిగిన దేవుడు, ఆయన సృష్టించిన దేవుడు కదా. మన తలంపు పుట్టక ముందే ఆయనకు తెలుసంట మనం ఏ విధంగా ఆలోచిస్తామో. మరి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. అమ్మో, నేను ఈ తలంపులు చేస్తున్నాను, దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు కదా, నేను సో అండ్ సో సైట్ చూస్తున్నాను. మా హస్బెండ్ జాన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఫేస్బుక్ మెసెంజర్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఎవ్రీ టైం ఆన్లైన్. ఎప్పుడు ఉంటారండి? నైట్ టైం. మరి నైట్ టైం ఆన్లైన్ నిద్రలు పోకుండా ఏం చేస్తున్నారు? మరి వాళ్ళ పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకుంటున్నారు? వాళ్ళు అనలేం లేదు, మనం అందం పోని మన పరిశుద్ధతని, మరి దేవుని ఇష్టమైన పరిశుద్ధత మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిందిగా ఈ సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు. మరి మంచి తలంపులు కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరు. మంచం మీదనే పాప యోచన చేస్తూ ఉంటారంట. నిజమే, ఉదయం ఎవరినో మంచి అమ్మాయిని చూస్తారు లేదంటే మంచి అబ్బాయిని చూస్తారు, ఏం చేస్తారు, హ్యాపీగా రెస్ట్ తీసుకుని
మంచి కలగంటారన్నమాట. కలకన్న వాళ్ళని ఒక మోహపు చూపు చూసినా కూడా మనము వారితో వ్యభిచారం చేసిన వారిగా దేవుడు మనల్ని లిస్ట్ అవుట్ చేస్తాడంట. మరి అటువంటి సీరియస్ థింగ్ మనకి ఎదురవబోతుంది ప్రియులారా. మరి యవనస్తులు యవనస్తులే కాదు పెద్దలు కూడా చాలా మంది కొన్ని కొన్ని కేసెస్ చూస్తుంటే అసలు ఇలా కూడా జరుగుతాయా అని ఎప్పుడు ఊహించని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు న్యూస్ లో చూస్తుంటే ఒక 60 ఏళ్ల వ్యక్తి ఒక 4 ఏళ్ల అమ్మాయిని చెరచడం గాని మరి చాలా అన్నమాట. ఒక మైనర్ వెళ్ళి ఒక పెద్ద ఆవిడ్ని ప్రెగ్నెంట్ చేయడం అని అసలు ఎప్పుడు మన ఊహలకు అందని అతీతమైన కేసెస్ ని మనం చూస్తున్నాం. మరి వాట్ టైప్ ఆఫ్ సొసైటీ మనం బ్రతుకుతున్నామో. మరి దేవుడు మరి ఎంత బాధపడుతున్నాడు. మనుషులంగా మనకే ఎంత బాధగా ఉంటుంది కదా. మరి తలంపులు ఎలా ఉంటున్నాయి యవనస్తుల తలంపులు అని చెప్పేసి మనకి ఎంత బాధగా ఉంటుంది. దేవుడు మరి ఆయన సృష్టించిన పిల్లలే ఈ విధంగా బిహేవ్ చేస్తుంటే ఆయన ఎంత నొచ్చుకుంటున్నాడో ఎంత బాధపడుతున్నారో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మరి బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ దేవుడు మనకి చూపిస్తున్నాడు అన్నమాట. 2 సమూయేలు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు మనం చూస్తే అక్కడ దావీదు బెత్షెబ స్టోరీ, ఇది స్టోరీ చెప్పడానికి నేను ఇప్పుడు టైం లేదు కానీ మనందరికీ తెలిసిన పరిస్థితే అది. అక్కడ ఏమైంది, దావీదు అందరిని యుద్ధానికి పంపించాడంట, ఈయన మాత్రం ఒంటరిగా ఇంట్లో ఉన్నాడంట. ఏంటి అంత అవసరం ఉందా, ఈయన కూడా వెళ్ళి యుద్ధం చేయొచ్చు కదా, అప్పుడు ఈ పాపం చేయకుండా తనకి ఆ శోధన అనేది ఉండేది కాదు కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఈయన కూడా యుద్ధానికి వెళ్ళి దేవుడు తనకి ఇచ్చిన ఆ బాధ్యతను నిర్వహిస్తే ఈ శోధనలో పడకుండా ఉండేవాడు కదా దావీదు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి దావీదు అక్కడ చక్కగా హ్యాపీగా పుడుకున్నాడు. అందరేమో తన అసిస్టెంట్స్ ఏమో వెళ్ళి అక్కడ వార్లో ఉంటే అక్కడ యుద్ధం చేస్తుంటే ఈయన హ్యాపీగా పడుకుని లేచి ఆ అమ్మాయిని మోహించి బెత్షెబని మోహించి పాపంలో పడిపోయాడు. దేవుడు ఎంత ఇష్టపడ్డాడు దావీదుని. కీర్తనలన్నీ ఆయన హ్యాపీగా రాసిన వ్యక్తిని సైతాన్ చూసారా ఎట్లా టెంప్ట్ చేస్తుందో. మరి నీ నా జీవితంలో కూడా సైతాండు ఎవరిని మ్రింగుదునా అని తిరుగుతూ ఉంటుందంట మన చుట్టూత. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు ఈ వ్యక్తిని దేవుని నుండి దూరంగా లాగేద్దామా అని చెప్పి ఒక ఛాన్స్ కోసం ఎప్పుడు హీల్ బి రెడీ టు టెంప్ట్ అస్ అనమాట. కాబట్టి మనం చాలా విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మన థాట్స్ అంట చాలా, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఆఫ్ లైట్ మీకు తెలుసు చాలా స్పీడ్గా ఈ వెలుగు అనేది ప్రసరిస్తూ ఉంటుంది. వెలుగు ప్రసరించడం కంటే మన థాట్స్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయండి. ఇప్పుడు ఈ క్షణం నేను ఇక్కడ ఉన్నాను, 2వ క్షణం మచిలీపట్నంలో ఉన్నానని నేను ఊహించుకుంటాను అన్నమాట. ఒక సెకండ్లో నేను మచిలీపట్నం వెళ్ళిపోతాను. అది సాధ్యమే అండి వెళ్ళడానికి, పర్సనల్గా అయితే వెళ్ళలేము. కానీ మన థాట్స్ అంత భయంకరంగా ఆ ఊహలకు కూడా అతీతంగా ఉంటుంది. రీసెర్చ్ వాళ్ళు రీసెర్చర్స్ చూస్తే ఒక థాట్ ప్రయాణించడానికంట ఒక 1/2 సెకండ్ చాలంట. ఒక 1/2 సెకండ్లో ఒక థాట్ ప్రయాణించడానికి సరిపోతుందంట. ఆ 1/2 సెకండ్లో ఎన్ని పాపాలు మనం చేస్తున్నామో మనం ఒకసారి గమనించుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా డోంట్ కీప్ యువర్ సెల్ఫ్ ఐడిల్. ఐడిల్ అంటే ఏంటి, ఏ పని లేకుండా ఆహా ఈరోజు తినేసామా పడుకున్నాం హ్యాపీగా పడుకున్నాం ఇంట్లో హ్యాపీగా సీరియల్స్ చూద్దాం, అది కాదండి. దానికోసం కాదు మనం ఉన్నది. దేవుడు మనకిచ్చిన పరిస్థితులను బట్టి దేవుడు మనకిచ్చిన బాధ్యతలను నిర్వహించడంలో నమ్మకంగా మనం ఉండాలి. మనకి మంచి ఇంగ్లీష్ సేయింగ్ కూడా ఒకటి ఉంది, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. డెవిల్ వచ్చి అంట ఆ సైతాన్ వచ్చి కూర్చుంటుందంట, చక్కగా వర్క్ చేసుకుంటూ ఉంటుందంట. వర్క్ చేయడం అంటే ఏంటి, నథింగ్ బట్ పొల్యూట్ చేయడం. ఒక ఐడిల్గా ఉన్న వ్యక్తిని పొల్యూట్ చేయడం. రీసెంట్గా మన అందరం ఎరుగుదాము, కోవిడ్ ఎంతో మనల్ని ఎఫెక్ట్ చేసింది. ప్రతి ఒక్కళ్ళు జాబ్స్కి వెళ్లకుండా చక్కగా ఇంట్లో ఉండడం. కొంతమంది అయితే దైవికంగా చాలా హ్యాపీగా మాలాగా మేము చాలా బలపడ్డాము, ఫ్యామిలీ టైం కలిగి ఉన్నాము. కానీ కొంతమంది దేవుని ఎరగని ప్రజలు ఏం చేశారు తెలుసా, కోవిడ్ లవ్ స్టోరీస్ స్టార్ట్ అయినాయంట. మీకు కొత్తగా ఉండుండొచ్చు కానీ నేను న్యూస్లో చదువుతుంటే కోవిడ్ లవ్ స్టోరీస్ అంటే ఆ కొత్తగా కోవిడ్ టైంలో లాక్డౌన్లో పుట్టినవి కాదండి, పూర్వపు ప్రేమలు చిగురించినవి అంట. పూర్వపు ప్రేమలు అంటే ఇదివరకు ఉన్న అఫైర్స్ని తిరిగి వాళ్ళు బిల్డప్ చేసుకున్నారంట, ఎవరు మ్యారీడ్ అయ్యి చక్కగా ఉన్నవాళ్ళు. తద్వారా ఏం చేసింది ఆ సైతాన్, ఆ కుటుంబాలని ఎఫెక్ట్ చేసింది, కుటుంబ రిలేషన్స్ని ఎఫెక్ట్ చేసింది, భార్యాభర్తలకి సమాధానం లేకుండా అయిపోయింది. కాబట్టి ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. దేవునికి ఐడిల్గా ఉండడం అనేది అస్సలు నచ్చదు. సోమరిపోతుని దేవుడు అలక్ష్యంగా అలక్ష్యం చేస్తాడంట.
ఓ సోమరి నువ్వు వెళ్ళి చీమల దగ్గర నువ్వు నేర్చుకో, అవి ఎంత కష్టపడతాయో నేర్చుకో అని చెప్పి దేవుడు మనతో మాట్లాడాడు కదా, వాక్యంలో కూడా ఉంది కదా. కాబట్టి ఎలా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, మంచి తలంపులతో ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఆ విషయాలు బైబిల్లో ఫిలిప్పీ గ్రంథము 4:8-9 మనం ఒకసారి గమనిద్దాం. 8:9 మనం గమనిస్తున్నట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటి మీదే ధ్యానముంచుకునుడి. మన లోకంలో ఏది సత్యమైనవి, ఏది న్యాయమైనవి, న్యాయంగా ఉన్నవే మనం ఎక్కువ ధ్యానించాలంట, పవిత్రంగా ఉన్నాయి ఎక్కువ ధ్యానించాలంట, వీటితో పాటు దేవునికి ఇష్టమైనవి ఓకే, ఖ్యాతి గలవి వాటి మీద ధ్యానముంచుడి, రమ్యంగా ఉన్న వాటి మీ ఖ్యాతి గలవి వాటి మీద ధ్యానం, మీ దృష్టి ఎప్పుడు అటువంటి వాటి మీద మీరు దృష్టి ఉంచండి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3:2 మనం చూసినట్లయితే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొంది తిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము ఆల్రెడీ చనిపోయిన వారమే అంట. చనిపోయిన వారికి ఇంకా ఆ లోకానుసారమైన ఆశలును అవన్నీ ఎందుకండి ఉండాలి? ఆశలు ఉండాలి చక్కగా, మన లైవ్లీహుడ్కి అవసరమైనది, మనం చక్కగా ఉండడానికి అవసరమైంది మనం పొందుకోవడంలో తప్పు అని దేవుడు ఎప్పుడు చెప్పట్లా. మనం హ్యాపీగా ఉండడానికి అంతేగాని ఓవర్ అంటే గ్రీడీగా అంటే అత్యాసకి పోయి, లేదంటే ఎప్పుడు అదే ధ్యాసతో, జెంట్స్ అయితే ఒక ఇల్లు కొనుక్కోవాలి లేదంటే శాలరీ పెంచుకోవాలి ఇదే ధ్యాసతో ఉండడం కాదు. ముందు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేవుని సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాని తర్వాతే మిగతా వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. పైనున్న వాటిని అంటే పైన ఏముందండి? పరలోకం. పరలోకానికి వెళ్ళడానికి అర్హతలు అన్నీ దేవుడు చెప్పాడు మనకి, ఏమేం కావాలి, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి అవన్నీ పొందుకోవడానికి, పైనున్న వాటిని వెదగడానికి మనం ఎక్కువ ఇష్టపడాలన్నమాట. ఈ లోకానుసారంగా ఎక్కువ మన టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదేవిధంగా గల్తీలకు రాసిన పత్రిక 5:16-24 16 ఏముందండి, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉంటే అంట శరీరేచ్ఛలను మనం నెరవేర్చడానికి చాలా భయపడతాము. భయపడటం కాదు, అసలు ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటుందన్నమాట, ఏ యు ఆర్ డూయింగ్ అ రాంగ్, నువ్వు అటు వెళ్తున్నావు, అది తప్పు, నువ్వు చేసేది తప్పు, డోంట్ రిపీట్ ఇట్ అని ఎవరో మనతో మాట్లాడుతున్నట్టు, మనం గైడ్ చేస్తున్నట్టే ఉంటుంది. ఒకసారి అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఈ చెప్పడం కంటే, వెన్ యూ అప్లై ఇట్, దేవా నీ ఆత్మతో నన్ను నింపు, నిజమే కదా నీ వాక్యంలో మీరు చెప్తున్నారు కదా, ఆత్మానుసారం నడవడం అంటే నాకు నేర్పించి తండ్రి ఈ నూతన సంవత్సరంలో అని మీరు ఎప్పుడైతే కోరుకుంటారో, దేవుడు తన ఆత్మతో నింపడానికి ఆయన రెడీగా ఉన్నారు. 17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. విరోధముగా అంటే దే బోత్ ఆర్ టోటల్లీ ఆపోజిట్, అంటే ఆత్మ ఎస్ అంటే శరీరం నో అంటదన్నమాట. అది అర్థమైందా? ఆత్మ ఎస్ అని ఇలా థమ్స్అప్ ఇచ్చింది అనుకోండి, శరీరము నో అని అంటది ఓకే. కాబట్టి ఎప్పుడైతే శరీరం ఎస్ అందనుకో, శరీరేచ్ఛలు చేయి అని చెప్పి మన శరీరం ఎప్పుడైతే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందో, ఆత్మ ఏమంటుంది, నో అలా చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయుదురు. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి అవి. కాబట్టి ఎక్కువ దేవుని ఆత్మను కోరుకుంటూ ఆయన ఆత్మ ద్వారా నడిపించమని ఆయన్ని మనం బ్రతిమాలుకుంటే, ఆత్మ ద్వారా ఆయనకి ఇష్టమైన బిడలుగా ఆయన మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మన దేవుడు చూచుచున్న దేవుడిగా ఉన్నాడు ప్రియులారా. మరి కీర్తనలు 139:1-5 మనం గమనించినట్లయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఆయన ఆల్రెడీ మనల్ని రీసెర్చ్ చేసేసిన దేవుడు అంట. ఆయన నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నేను కూర్చోవడం తెలుసయ్యా నేను లేవడం తెలుసయ్యా, నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు గ్రహించుచున్నావు. అంటే మనం ఏం ఆలోచిస్తున్నాము, మనం ఎలా ఉండాలని ఆశపడుతున్నాము అంతా దేవునికి తెలుసు అనమాట.
నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నవి. ఇందాక మనం తెలుసుకున్నాం కదా, నిజమే మనం మాట్లాడక ముందే దేవునికి తెలుసు, మన తలంపులు తలంచక ముందే దేవునికి తెలుసు, ఆ రిజల్ట్ కూడా తెలుసు అన్నమాట. అంటే ఒక ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిజల్ట్ కోసం మనమైతే మనుషులంగా ఎదురు చూస్తాం, కానీ దేవుడికి సమస్తం తెలుసు అన్నమాట. ఒక ఎగ్జామ్ రాసావంటే ఈ తలంపు నువ్వు తలంచావంటే ఆ తలంపుకి వచ్చే రిజల్ట్ కూడా దేవునికి తెలుసు. మరి ఇట్టి తెలివి నాకు మించినది, అది అగమ్య గోచరము, అది నాకు అందదు. మరి మనుషులంగా అంతే కదండి, దేవుని తెలివి దగ్గర మన తెలివి ఎంత అండి? చాలా మనం పురుగు లాంటి వారం, ఒక ఆవిరితో సమానం దేవునికి. మరి అటువంటి దేవుని తెలివి ముందు మనం చెప్పాలంటే రఫ్గా ఉంటుంది, కానీ ఎచ్చులు పోతూ ఉంటాం అన్నమాట. నేను నా చదువు, నేను నేను అందంగా ఉంటాను, నేను ఎంటెక్ చేశాను, లేదంటే నేను ఎంఎస్సీ బిఎడ్ చేశాను అని ఎప్పుడైతే మనం ఎచ్చులు పోతామో దేవుడు ఆయనకి, హీఈస్ అ జెలస్ గాడ్. జెలస్ గాడ్ అంటే ఆయన ఒప్పుకోరు అన్నమాట. ఆయనకంటే ఎక్కువగా ఉండడానికి ఎవరిని ఒప్పుకోరు దేవుడు. సర్వమహిమ ఆ దేవునికే చెందాలి అని చెప్పి మనం కూడా ఎప్పుడు అనుకోవాలన్నమాట. వాట్ ఎవర్ యు డూ, ఏ పనులు చేసినా, ఏ తలంపు చేసినా కూడా, ఏది చేసినా మంచి తలంపులు, దేవునికి ఇష్టమైన తలంపులు, ఆయన్ని హెచ్చించే తలంపులు, మన తలంపుల్లో కూడా దేవుని మహిమపరుస్తూ మనం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి తదుపరిగా ఇంకొక పాయింట్, నెక్స్ట్ పాయింట్, అవర్ ఫోర్త్ పాయింట్ ఈజ్ ఆ ఫ్రెండ్షిప్. మన స్నేహం ఏ విధంగా ఉంటుంది ఈ లోకంలో, ఈ లోకంలో మన స్నేహాలు ఏ విధంగా ఉంటున్నాయో మనం ఒకసారి గమనించాలి. మరి స్నేహాలంటే ఇప్పుడిప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే గర్ల్స్ అండ్ బాయ్స్ స్నేహాలు. ఓకే, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, అది ఏంటంటే ఫస్ట్ ఇట్ విల్ బీ ఫ్రెండ్షిప్, లేటర్ ఇట్ విల్ బీ లవ్, అండ్ లేటర్ ఇట్ విల్ బీ మ్యారేజ్, లేటర్ బ్రేకప్ కదా. సో ఈ ఫ్రెండ్షిప్ అనేది రీసెంట్గా ఒక కాలేజీలో అంటండి, ఇది ఒక ట్రెండ్ అంట. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వారి పరువు పోతుందంట, ఆ స్టూడెంట్ పరువు పోతుందంటండి. వాట్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ వీఆర్, వాట్ సార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అది. ఆ పిల్లలు మరి కాలేజీకి వెళ్ళేది వాళ్ళు చదువుకోవడానిక, వా జ్ఞానం పొందుకోవడానిక, లేదంటే ఒక బాయ్ ఫ్రెండ్తో తిరగడానికి, గర్ల్ ఫ్రెండ్తో తిరగడానికో, మరి నాకు అర్థం కావట్లేదు. ఆ తల్లిదండ్రులు మమ్మల్ని పిలిచి కౌన్సిల్ చేయమని, ఒక బాబుతో తిరుగుతుంది వాళ్ళ కాలేజీలో, ఇదే ప్రెస్టేజ్ ఇష్యూ అంట బాబు, ఆ పాపను బయటికి తీసుకురండి అని చెప్పేసి మాతో ప్రాధేయపడి అన్నప్పుడు దేవుడు మహాకృపను బట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పిల్లని ఆ కాలేజీలో అడ్మిషన్ క్యాన్సిల్ చేయించి ఆ పాపని వేరే కాలేజీలో, ఒక మంచి క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్లో, కారుణ్య యూనివర్సిటీలో జాయిన్ చేయడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. మరి అటువంటి ప్రెస్టేజ్ ఇష్యూస్ను, బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రెండ్షిప్స్ లేకపోతే పరువు పోతుంది అన్న పరిస్థితుల్లో మన పిల్లలు బ్రతుకుతున్నారంటే మనం ఎటువంటి ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో. చాలా పేరెంట్స్ చాలా కేర్ తీసుకోవాలి మన పిల్లల విషయంలో. కాబట్టి ఫ్రెండ్షిప్స్ కూడా దేవునికి ఇష్టమైన స్నేహాలు మనం చేయాలి. ఒక మంచి క్రిస్టియన్ ఫ్రెండ్ని మీరు పట్టుకోండి, ఒక మంచి దేవునిలో బలంగా, మనకంటే బలంగా ఉన్న వ్యక్తిని మనం కోరుకోవాలి స్నేహంలో. కాబట్టి ఫ్రెండ్షిప్స్ విషయంలో మంచి ఎగ్జాంపుల్ మనకి మొదటి సమూయేలు 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు, యోనాతాను మంచి స్నేహితులు అంట. సౌల్ మహారాజు దావీదుని ఆయన చంపాలని ఎన్నో ప్లాట్స్ వేశారు, తన తండ్రే తన స్నేహితుడిని చంపాలని ఎన్నో ప్లాట్స్ వేసినా కూడా జోనతన్ వాజ్ వెరీ ఏమంటారు, చాలా నమ్మకమైన స్నేహం చేశాడు. డేవిడ్ని ఎన్నోసార్లు రక్షించాడు. ఇప్పుడు చదవడానికి టైం లేదు కానీ మీరు ఆ 20 చాప్టర్ మొత్తం చదివితే దేవుడు డేవిడ్ మొత్తుకుంటున్నాడు అనమాట దావీదు. ఏంటయ్యా మీ నాన్న, నేను ఏం చేశాను, ఏ పాపం చేశాను, ఆయన నన్ను నా మీద అంత ఉగ్రత చూపిస్తున్నారు ఎందుకు ఎందుకు అని చెప్పి ఎంతో మా ఒక ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి నమ్మకమైన స్నేహితుల్ని, దేవునికి ఇష్టమైన స్నేహితుల్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. ప్రత్యేకంగా చర్చెస్లో కూడా పాస్టర్స్ అండ్ యూత్ లీడర్స్, మంచి ఫ్రెండ్షిప్స్ని మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఫెలోషిప్ టైంని మీరు క్రియేట్ చేయండి. ఒక టీ టైం లేదంటే ఒక కాఫీ టైం పెట్టి చక్కగా వాళ్ళు స్పెండ్ చేసేట్టు గేమ్స్ ఆడించి, అప్పుడు ఏమవుద్దంటే దైవికమైన స్నేహితులు కలిసి ఉండడానికి, వారు ఇష్టపడడానికి ఒక మంచి ఎన్వైరన్మెంట్ మీరు చర్చెస్లో కూడా తయారు చేయాలని, యవనస్తులుగా యవనస్తులకి మీరు ఎంకరేజ్ చేయాలని దేవుడి మీద కోరుతున్నాను. మరి పేరెంట్స్ కూడా
మాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్ తన బాబుని బయటికి ఎప్పుడు అలవ్ చేయరంట నానా నీ ఫ్రెండ్స్ అందర్ని తీసుకుని మన ఇంటికే తెచ్చేసే నీ ఫ్రెండ్స్ ఎంత మంది అయినా పర్లే అందరికీ నేను వండి పెడతా డోంట్ స్పెండ్ టైం అవుట్ సైడ్ తల్లులు కూడా అదే విధంగా ఉండాలండి నీ బిడ్డల్ని బయటికి పంపించేసి డబ్బులు పారేసి పంపించడం అనేది అలా మీరు చూసుకోకూడదు కానీ లెట్ దెం స్పెండ్ టుగెదర్ ఇన్ ద హౌస్ అప్పుడు ఏమవుతుందంటే వారికి ఒక భయం ఉంటుందన్నమాట అమ్మో నా పేరెంట్స్ ఉన్నారు ఫ్రెండ్స్ తో నేను ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాను వాళ్ళు చూస్తారు అనేది వాళ్ళకి ఒక భయం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా విచక్షణ జ్ఞానాన్ని దేవుని నుండి మీరు పొందుకొని ఆ బిడ్డల స్నేహాన్ని మీరు ఒక కన్నేసి ఉంచమని దేవుని పేరట కోరుతున్నాను మరి మనకు ఒక గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు దేవుడు మన గ్రేటెస్ట్ ఫ్రెండ్ యోహాన్ రాసిన సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడు ఎవడు చూడండి మన స్నేహితుల్లో ఎవరైనా మన కోసం నీ కోసం నీ బదులు నేను చనిపోతానరా లేకపోతే నువ్వు పడే కష్టం నాకు ఇవ్వు లేదంటే నేను పడతాను నీ తరపున కష్టం అని చెప్పి ఎవ్వరు ఈ లోకంలో మనతో అంతిదిగా ఎవరు ఉండరండి స్నేహితులు ఎప్పుడు బెల్లం చుట్టూ చీమల్లాగా ఒక ఏమంటారు అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు ప్రత్యేకంగా స్నేహితులు ఈ కాలంలో ఏంటంటే డబ్బు అన్ని హంగులు ఉన్నప్పుడు చాలామంది స్నేహితులు ఉంటారు ఎప్పుడైతే వన్స్ నా దగ్గర డబ్బులు లేవురా అని మీరు ట్రై చేసి చూడండి రెండు రోజులు ఎవరు మీ దగ్గర రారు ఎందుకంటే యు ఆర్ అనేబుల్ టు స్పెండ్ మనీ డబ్బులు మీరు ఖర్చు పెడితేనే మీ స్నేహితులు మీ దగ్గర ఉంటారు కానీ మన పరలోకపు తండ్రి ఎట్లాంటి స్నేహితుడు అంటే మన కోసము ఆయన మన బదులు సిలువలో చనిపోయి బలియాగం అయిపోయారు మన కోసం మరి అటువంటి స్నేహితుడు ఒక మంచి లవ్ లెటర్ రాసి నీకు తన స్నేహాన్ని ప్రకటిస్తున్నాడు మరి ఆ స్నేహాన్ని వెదర్ యు ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ వెదర్ యు ఆర్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్రెండ్షిప్ నీ ఈ మంచి స్నేహితుడిని నువ్వు కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా లేదా అనేది ఒకసారి నువ్వు గమనించుకోవాలని దేవుని పేరట ఒక అక్కగా ఒక చెల్లిగా నేను దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను దేవుడు తన స్నేహితులుగా ఉండడానికి కొన్ని ఎలిజిబిలిటీస్ కూడా ఉన్నాయండి ఉట్టిగా ఆయన వచ్చి మనతో స్నేహం చేయడు ఎక్కడంటే ఈ యోహాన్ రాసిన పత్రిక ఇప్పుడు చూసిన దాంట్లోనే 14వ వచనంలో చూస్తే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు ప్రతి ఒక్క ఆజ్ఞని మీరు పాటించాలి 10 ఆజ్ఞలు మీకు ఇచ్చాను అది ప్రతి ఒక్కటి మీరు పాటిస్తేనే ఐ విల్ డూ ఫ్రెండ్షిప్ విత్ యూ ఒక జాబ్కి వెళ్ళాలంటే ఎలిజిబిలిటీ ఉంటుందండి ఎంఎస్సీ చేయాలి ఎంబీఏ చేయాలి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్ వస్తుంది ఎన్ని ఎలిజిబిలిటీస్ పెట్టరు లోకానుసారంగా మరి ఒక స్నేహం చేయడానికి దేవుడు మరి ఎలిజిబిలిటీస్ కోరుకుంటున్నారు ఏం ఎలిజిబిలిటీ అది ప్రతి ఒక్క ఆజ్ఞని మీరు గైకొనాలి ప్రతి ఒక్క ఆజ్ఞని మీరు ఫాలో అవ్వాలి అబ్బో చాలా కష్టం అక్క అన్ని ఆజ్ఞలు అక్క ఎక్కడ మేము చేస్తాం అక్క అని ఎంతోమంది మాతో అంటూ ఉంటారు కష్టం అనేది మనం కష్టంగా ఫీల్ అవ్వకూడదు అది దేవుణ్ణి అడగండి శక్తిని దేవా నీ ఆజ్ఞలు గైకోవడానికి నాకు శక్తిని ఇవ్వండి తండ్రి నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండడానికి నాకు సహాయం చేయండి అని మీరు ఎప్పుడైతే అడుగుతారో దేవుడు మీ పరిస్థితుల్ని మార్చి మిమ్మల్ని ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మిమ్మల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ చెల్లి తమ్ముడు మరి అక్క అన్న నేను చెప్తున్నాను ఈవెన్ పేరెంట్స్ కూడా ఈ వాక్యం వింటున్నారు కాబట్టి అందరినీ ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నాను ఏంటంటే వాట్ ఎవర్ ఏ కష్టమైనా కూడా ఆజ్ఞలు గైకోవడానికి కష్టమైనా ఏదైనా అల్టిమేట్గా దేవుని నుండి మనం పొందుకోగలమే కానీ ఎవ్వరు మనకి సహాయం చేసేవారు లేరు కాబట్టి చివరిగా సామెతలు 17:17లో మనం చూస్తే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును నిజమైన స్నేహితుడు అ రియల్ ఫ్రెండ్ ఈజ్ విల్ బీ విత్ యూ ఇన్ యువర్ ట్రబుల్ టైం ట్రబుల్ టైం అంటే నీకు ఏదన్నా అవసరమా లేకపోతే నీకేమన్నా కౌన్సిలింగ్ అవసరమా నీకేమన్నా డబ్బులు అవసరమా కొంతమంది స్నేహితులు ఉంటారండి బాగా మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు నీతో ఉంటాను నీ మీ ఇంటికి వస్తారు చక్కగా మీతో స్పెండ్ చేస్తారు ఇద్దరు కలిసి తిరుగుతారు ఎప్పుడైతే మీరు అవసరతలో ఉండి నాకు నీ సహవాసం కావాలి లేకపోతే మనీ బాగా ఎఫెక్ట్ చేస్తుందండి ఫ్రెండ్స్లో కూడా మనీ ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు వచ్చేస్తుంది అపనమ్మకం వచ్చేస్తుంది కొన్ని పద్యాలు కూడా ఉన్నాయండి అన్నీ బాగున్నప్పుడు అందరూ ఉంటారంట ఎవరు కొన్ని కొన్ని విషయాల్లో నెగిటివ్స్ వచ్చినప్పుడు
రిలేషన్షిప్ అనేది ఇదైపోతుంది, నెగటివ్ అయిపోతుంది. కాబట్టి ఫ్రెండ్షిప్ విషయంలో కూడా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించి నిన్ను విడనాడడంట దేవుడు. మరి ఈ నిజమైన స్నేహితుడు నువ్వు కలిగి ఉంటే ఎప్పుడు కూడా నిన్ను విడనాడక నిన్ను ప్రేమించే దేవుడుగా ఆయన ఉన్నాడు. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును, నీ దుర్దశలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను పైకి లేవనెత్తే దేవుడుగా, సమర్థుడైన దేవుడుగా ఆయన ఆశపడుతున్నాడు. మరి ఈ నిజమైన స్నేహితుని నీ జీవితంలో కలిగి ఉండాలని, ఒక ఇష్టమైన ఒక ఫేవరెట్ పర్సన్గా దేవునికి నువ్వు ఉండాలని ఒక అక్కగా ఒక చెల్లిగా నేను ఎంతో ప్రార్థిస్తూ మిమ్మల్ని దేవుని పేట హెచ్చరిస్తున్నాను ప్రియ చెల్లి తమ్ముడు. మరి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాము ఒబీడియన్స్, ప్యూరిటీ, గుడ్ థాట్స్ అండ్ ఫ్రెండ్షిప్. ఈ నాలుగు విషయాలు మనం గన కలిగి ఉంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఒక ఫేవరెట్ పర్సన్గా మనం ఈ లోకంలో ఈ కొత్త సంవత్సరంలో ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని మనము క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. ఒట్టి పాత్రనైనా నన్ను వాడుకొని బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, మరి విధేయత కలిగి మరి స్వచ్ఛమైన నాయన పరిశుద్ధమైన జీవితంతో నాయన మంచి ఫ్రెండ్షిప్తో నాయన మంచి థాట్స్తో మంచి ఆలోచనలతో మంచి స్నేహాలతో నిన్ను మహింపచ్చే బిడ్డలుగా మా అందరినీ ఉంచమని, మా కుటుంబాలను కూడా ఆ విధంగా ఉంచమని, కుటుంబ సభ్యుల్లో కూడా ఇవన్నీ మేము అన్వయించుకొని నీ నామ మహిమార్థమై మేము ఉండే భాగ్యం దయచేయమని, నాయన విన్న ప్రతి ఒక్కరిని బట్టి నేను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. Oh.
మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా నంబర్స్ 888-555-6633 9866-0335 గాడ్ బ్లెస్ యూ